यम ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैसाङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अग्रे वह्निः पृष्ठे भानुः रात्रौ चुबुक समर्पित जानुः अग्रे वह्निः पृष्ठे भानुः रात्रौ चुबुक समर्पित जानुः करतल भिक्षा स्तरुतलवासा स्तदपि न मुञ्चत्याशापाशः करतल भिक्षा स्तरुतलवासा स्तदपि न मुञ्चत्याशापाशः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। दिव्यात्मस्वरूपुलारा, ఈ శ్లోకాన్ని శంకరుల శిష్యులలో ఒకరైన హస్తామలకుడు చెప్పటం జరిగింది. అకట ఈ ఆశాపాశమెంత బలీయమైనది! భార్యను విడిచి, సంతానం సంసారం త్యజించి, కడకు సన్యసించినా ఆశ పట్టి పీడిస్తూనే ఉంది. కాషాయం కోరికలను కట్టడి చేయలేకపోయింది. పగలు సూర్యుని వేడి భరిస్తూ, చలిరాత్రిళ్ళు చలిమంటలతో కాలక్షేపం చేస్తూ, చేతిలో భిక్షాపాత్రతో భిక్షాన్నం భుజిస్తూ, చెట్టు నీడే ఇల్లుగా జీవితం గడుపుతున్నా ఇంకా ఏదో కోరిక, ఏదో ఆశ కర్కశంగా పీడిస్తూనే ఉన్నాయి. ఇదంతా మాయా ప్రభావమే కదా! దైవమైన భూమిపై అవతరించినప్పుడు ఈ మాయకు నిబద్ధుడే గదా! అట్లయినా మరి ఏది దారి? అవును, ఏది దారి? ఓహో, ఒక్కటే దారి కనపడుతుంది. వైరాగ్యం, నిజమైన సన్యాసం వేషధారణతో రాదు అని అర్థమవుతున్నది. కాషాయం ఎదుటివారి కన్ను గప్పగలదే గాని, రుద్రాక్షధారణ రుజుమార్గవర్తనుడని సమాజం అనుకునేలా చేయగలదే గాని, గడ్డాలు మీసాలు నీకు గుర్తింపునివ్వగలవేమో గాని, నిన్ను దైవంతో కలపగలవా? ఆత్మసాక్షాత్కారమిప్పించగలవా? ఎన్నటికీ కాదు. కేవలం వివేక వైరాగ్యాదులు పెంపొందించుకొని న ఇతి అంటూ నేతి సిద్ధాంతాన్ని అనుసరిస్తూ వివేక వైరాగ్యాదుల వలన జనించు నిజమైన మానసిక వైరాగ్యాన్ని, పరివర్తనను ప్రతిక్షణం పెంపొందించుకుంటూ సాధించిన తీవ్ర వైరాగ్యం, జ్ఞానాదులే నిన్నుద్ధరించగలవు సుమా.
చరిత్రలో ఎందరో రాక్షసులు సైతం కోరికల సాధనకై ఘోర తపస్సులాచరించారు. అయితేనేం, అధికారం కోసం ఒకరు, ఆయుష్ కోసం ఒకరు, అష్టైశ్వర్యాలంటూ ఒకరు, రాజ్యాధికారంతో ఒకరు, ఆశలు తీర్చుకునేందుకు మరొకరు మరొకరు, ఇలా ఎందరో మనిషికి కావలసిన దాన్ని సాధించకుండా ప్రక్కన పెట్టి తుచ్చమైన ప్రాపంచిక వాంఛలకై తపించారు, తపస్సులు సాగించారు. నిజంగా ప్రహ్లాద కుమారుడు మనకు ఎంత ఆదర్శం! నృసింహ రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరించి ఏం కావాలి నాయన అంటే, నాకు ఏం కావాలో నాకు తెలియదు స్వామి, నీకు నాకేదవసరమో అది మీరే ప్రసాదించండి అంటాం సామాన్యమా? మరొకరు మరొకరు అయితే చాంతాడంత కోరికల లిస్టు బయటపెట్టి ఉండేవారు కదా. కనుక ఆ సచ్చిదానంద స్వరూప సాక్షాత్కార సిద్ధికి మనోపరివర్తన, వివేక తీవ్ర వైరాగ్యాదులే లక్ష్యం కావాలని, అన్యములన్నీ కపటములు వ్యర్థములేనని ఈ శ్లోక తాత్పర్యం. భగవద్గీతలో సైతం కృష్ణ పరమాత్మ కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్మరన్, కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్మరన్, ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సముచ్యతే. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సముచ్యతే అన్నారు. అనగా కర్మేంద్రియములను వశపరచుకొని మనస్సుతో శబ్దాది విషయములను చింతించు అవివేకి కపటవర్తనుడని పిలువబడుచున్నాడని అర్థం. స్వస్తి.